మార్గదర్శి ఇష్యూ సంబంధించి మార్గదర్శి పదే పదే వేధిస్తున్నారు రామోజీ రావుని, మీ పైన కట్టుగట్టి వార్తలు వస్తున్నాను కారణంతో ఏదైనా చేస్తాను ఆరోపణ. ఎందుకని మార్గదర్శి మీద మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించినంత వరకు మీరు అందరూ గమనిస్తుంటారు, ఏదైతే దానికి పర్మిషన్ లేదో కంపెనీ, ఏవైతే డిపాజిట్ కలెక్ట్ చేయకూడదో వాళ్ళు వేరే రూపంలో కలెక్ట్ చేస్తున్నారు. మొత్తం ఆయన ఈనాడు అనే సంస్థను పెట్టి తద్వారా నిర్మించుకున్న ఒక పేరు, దాన్ని తన స్వార్థానికి వాడుకోవడం వల్లే ఇవన్నీ మార్గదర్శి చిట్ ఫండ్ అనండి, మార్గదర్శి ఫైనాన్స్ అంతకుముందు చేసిన మోసాలు కానీ, రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట వేల ఎకరాల కబ్జా కానీ, ఇంకా ఆయన ఏ ఆఫీసు నాకు తెలిసి అయితే ఆయనది కొని పద్ధతి ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఆయన కార్యాలయాల్లో ఏది ఉందని అయితే నేను అనుకోవట్లా, అందరికీ తెలిసినవే. ఇలాంటి పెద్ద మనిషి ఆ భాగవతం ఈరోజు బయటకు వస్తుంది, ఎందుకు వచ్చింది.